వరద బాధితులు, నిత్యం అనేక సమస్యలు. ఈ నేపథ్యంలో సింగనగర్, విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు అనేక సహాయం కోసం అనేక రకాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయ చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అందుతున్నాయో తెలియదు, కానీ ఇక ప్రజలను ఆదుకునేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నడుం బిగించిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో రేషన్ సరుకులను ప్రతి ఇంటికి చేరవేసే వాహనాలను, సుమారు 1200 వాహనాలను ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెడీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ వాహనాల్లో సుమారు 1200 వాహనాల్లో నిత్యావసర సరుకులు అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు. ప్రతి కుటుంబానికి క్షేత్రస్థాయిలో వరద బాధితుల్లో చిక్కుకున్న, వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులందరికీ కూడా సరుకులు అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు, సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాం, గత వారం రోజులుగా క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. ఎంతవరకు సాయం అందుతుంది, నిజమైన బాధితులకు సాయం అందుతుందా లేదా అనే అంశాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఇటు సింగనగర్ దాటి ఇంకా ముందుకి బాంబే కాలనీ కానీ, కండ్రిగ కానీ, ఇతర ప్రాంతాల్లో అనేక మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో చిక్కుకున్నారు. వాళ్ళు కనీసం తాగడానికి నీళ్లు లేదు, చిన్నపిల్లలకి పాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం వండుకుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు, ఎలా ప్రాణాలు కాపాడుకుంటారు అనే కోణంలో సమాలోచన జరుపుకున్న జగన్ ఆయన సొంత వాహనాలను ఇటు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 వాహనాలను ఏర్పాటు చేసి దాంట్లో నిత్యావసర సరుకులను కూడా పెట్టి క్షేత్రస్థాయిలో నిజమైన బాధితులకి అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చూడాలి, ఒక పక్క మూడో గండి బుడమేరు వాగు నుంచి, మూడో వంతెన నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ల ఉధృతిలో ఏ విధంగా ముందుకు వెళ్ళి క్షేత్రస్థాయిలో సాయం చేస్తారు? 1200 వాహనాలంటే మామూలు విషయం కాదు. అవి వెళ్ళడానికి మార్గం ఉండాలి, రోడ్డు సౌకర్యం ఉండాలి, లేదా బురద నేలైనా ఆ వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఉండాలి. నిజమైన బాధితులకి ఈ క్షేత్రస్థాయిలో సహాయం అందాలి. అప్పుడే ఈ 1200 వాహనాలు పెట్టినందుకు వాటి పర్పస్ కూడా సర్వైవ్ అవుతుంది, ఆ లక్ష్యం నెరవేరుతుంది. చూడాలి జగన్మోహన్ రెడ్డి సంకల్పం ఎంతవరకు, క్షేత్రస్థాయిలో బాధితులను ఆదుకోవాలన్న సంకల్పం ఎంతవరకు నెరవేరుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, మరిండే తెలుగు, హైదరాబాద్.